నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక వీరి ప్రేమకు పులిస్టా పెట్టి విడాకులు తీసుకుంటున్నట్లు కూడా అఫీషియల్గా ప్రకటించారు రీజన్ ఏదైనా టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్గా ఉండే వీరు విడిపోయారు ఇక సినీ ప్రేక్షకులే కాదు సామాన్యులు సైతం నోరెళ్లబెట్టారు ఇక విడాకుల అనంతరం ఎవరి లైఫ్లో వారు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సమంత బిజీగా ఉండగా నాగచైతన్య హిట్ కోసం పరితపిస్తున్నారు అయితే కొన్ని రోజుల క్రితం నాగచైతన్య సమంత విడాకులకు కారణం ఫోన్ ట్యాపింగ్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు యూట్యూబర్ తీర్మార్ మల్లన్న సమంత నాగ మధ్య అప్పటి అధికార పార్టీలోని ఓ కీలక నేత మందులు ఇచ్చే వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల విడాకులు తీసుకున్నారని తెలుస్తుందని దీనిపై నిజ నిజాలు తెలుసుకొని వివరంగా మరో వీడియో చేస్తానని ఆయన చెప్పడం సంచలనంగా మారింది అయితే నాగచైతన్య సమంత విడాకుల విషయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోతున్న సమయంలో టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో వీళ్ళ పేర్లు బయటకు వినిపించడంతో అంత షాక్ అయ్యారు నాగ చైతన్య సమంత ఇప్పుడు వేర్వేరుగా ఉంటూ తమ ప్రొఫెషన్స్ పైనే దృష్టి పెట్టారు సినిమాల పరంగా బిజీ అయ్యారు పై పలు రూమర్స్ వచ్చినా కూడా అవి పెద్దగా పట్టించుకోవడం లేదు ఈ ఇద్దరు సెలబ్రిటీలు కాగా నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆరోగ్యపరంగా సమంత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఆమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకడంతో సినిమాలకు నెలలు రెస్ట్ ఇచ్చింది ఈ వ్యాధికి విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకున్న శామ్ ఇప్పుడిప్పుడే తిరిగి యాక్టివ్గా అవుతుంది మళ్ళీ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతుంది ఇక సమంత నాగ చైతన్యకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింటా వైరల్ అవుతూనే ఉంటుంది వీరు లవ్లో ఉన్నప్పుడు అందరు ప్రేమికుల మాదిరిగానే అలకలు గొడవలు సారీలు వీరి మధ్య ఉండేవట ఒకసారి ఓ విషయంలో నాగచైతన్యతో సమంత మీద గట్టిగానే వాగ్వాదానికి దిగిందట దీంతో కొన్ని రోజులు ఇద్దరి మధ్య మాటలేవట చైతు మాట్లాడడానికి ట్రై చేసినప్పటికీ సమంత అతన్ని దూరం పెట్టిందట అది నచ్చిన చైతన్య సమంతకు మెసేజ్ చేస్తూ ఇప్పుడు నువ్వు కాల్ చేసి మాట్లాడకపోతే మన ప్రేమ విషయాన్ని అందరికీ చెప్పేస్తానంటూ బెదిరించాడట దీంతో భయపడిన సమంత ఎవరికి చెప్పకు నేను మాట్లాడతానంటూ కాల్ చేసేదట ఇలా సమంత నాగ సంబంధించి ఎన్నో వార్తలు నెట్టింట హల్చల్ చేస్తూ ఉండేవి ఇక తాజా నివేదికల ప్రకారం నాగచైతన్య తన స్నేహితురాలు శోభిత దూలిపాలతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది వారు తమ రిలేషన్షిప్ గురించి బయటకు చెప్పకపోయినప్పటికీ ఈ ఇద్దరు లవ్లో తేలుతున్నారట వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని లేదంటే నిశ్చితార్థం జరుపుకోవాలనే నిర్ణయానికి వస్తే తప్ప అసలు విషయం బయటకు తెలిసే అవకాశం లేదని ఇండస్ట్రీలో ఓ ప్రచారం జరుగుతుంది తమ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచాలని ఇద్దరూ భావిస్తున్నారట సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాతో పాటు నార్మల్ మీడియాలో కూడా వీరి గురించి పలు రకాల వార్తలు వినిపించాయి అయితే ఈ వార్తలను శోభిత దూలిపాలా కొట్టిపారేసింది తాను సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపింది జీవితంలో ఎన్నో మంచి అనుభూతులను వదిలేసి ఎవరో ఏదో అంటున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ తెలిపింది తన గురించి వస్తున్న రూమర్స్తో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది తప్పు చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆమె చెప్పుకొచ్చింది అయితే గతంలో లండన్లో నాగ చైతన్య శోభితా ధూలిపాల దిగిన ఫోటో నెటింటా వైరల్ అయింది ఈ ఫోటో వెలుగులోకి వచ్చిన తర్వాత వీరిద్దరి రిలేషన్షిప్ గురించి బాగా ప్రచారం జరిగింది ఆ తర్వాత రెండు మూడు సార్లు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్గా మారాయి అయితే ఇటీవల నాగచైతన్య తండ్రి నాగార్జున బాటలోనే నడుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారని అన్నారు గత కొద్ది రోజులుగా నాగ చైతన్య రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నా ఇప్పటి వరకు చైతు స్పందించలేదు అక్కినేని నాగార్జున మొదటి భార్య కుమారుడు నాగచైతన్య విడాకుల అనంతరం రెండో పెళ్ళంటూ అంటూ ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి నాగచైతన్యను రెండో పెళ్లికి నాగార్జున ఒప్పించాడని ఈసారి నాగచైతన్య కూడా ఒప్పుకున్నాడని ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది నాగార్జున తన దూరపు బంధువుల అమ్మాయిని తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అయితే వైరల్ అయ్యే ఈ న్యూస్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు మాత్రం నెట్టింట హాట్ టాపిక్గానే మారాయి అయితే ఇన్ని వార్తలు వినిపించినా కూడా నాగచైతన్య ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇదే నిజమని అనుకున్నారు కట్ చేస్తే విడాకులైనప్పటి నుంచి సమంతకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ మధ్య ఈమెను ట్రోలర్స్ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు తాజాగా సమంతకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ మధ్య కాలంలో శోభిత దులిపల్ల నాగ చైతన్య సమంతల మ్యాటర్ ఏ విధంగా ఇండస్ట్రీలో వైరల్ అయిందో మనం చూసాం ఆ టైంలో చాలామంది సమంతని ట్రోల్ చేశారు విడాకులు ఇచ్చేసిన దానిని నీకెందుకు అతడు ఎవరితో వెళ్తే అంటూ ఘాటుగా స్పందించారు అయితే మరోసారి సోషల్ మీడియాలో సమంతపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది అయితే ఈసారి ట్రోలింగ్ కారణం శోభితా కాదండోయ్ సాయి పల్లవి ఫితా బ్యూటీ బర్త్డే సందర్భంగా తండేల్ టీమ్ సాయి పల్లవికి సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేసింది అందులో నాగ చైతన్యకు సాయి పల్లవి ప్రేమగా గోరుముద్దలు పెడుతుంటుంది ఇక ఇది చూసిన ట్రోలర్స్ చైతూ సమంతకు మరోసారి ఆ విధంగా షాక్ ఇచ్చాడు నువ్వు లేకపోతే ఏంటి నన్ను అర్థం చేసుకునేవారు నాకు గోరుముద్దలు పెట్టేవారు ఉంటారు అంటూ ఇంటరెక్ట్గా చెప్పాడని కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త తెగ తెగహాల్చల్ చేస్తోంది